దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి జరుగుతుందంటూ సీసీఆర్ సంస్థ ఫోకస్ పెట్టారు. మంగళవారం సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ నెవూరి రత్నాకర్ తాళ్లపల్లి నాగరాజుల ఆధ్వర్యంలో పట్టణంలోని మునూర్కాప్ సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపై సీసీఆర్ సభ్యులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లుగా బదిలీలు లేకుండా పనిచేస్తున్నారని, అప్పుడు సర్టిఫికెట్ తో అధికారులుగా చెలామణి అవుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో, అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు, అవి అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో తెలపగలమని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సీసీఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది, ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు, వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆర్టీఐ అండ్ సీసీఆర్ హ్యూమన్ రైట్స్ తరఫున మంచుకట్ల అనిల్ గారి ఆధ్వర్యంలో మొన్న 14వ తారీఖు హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి మా సీసీఆర్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే, రాజన్న ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను నేను, 27 నుంచి 28 సంవత్సరాలు గడుస్తున్నది, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడి నుంచి బదిలీ కావడం లేదు. అలాగే ఇప్పుడు ఈ టికెట్స్ విషయంలో కానీ, ఇప్పుడు కోడ టికెట్లు కానీ, లడ్డు టికెట్లు కానీ, మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాము, చాలా న్యూస్లో చేశాము. ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో. సో ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరిపేలా చూడాలని, పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా సీసీఆర్ అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం.